सीनियर पात्रिकेयुडु सोडिशेट्टी दुर्गाराव संस्करण सभनु गाजुवाक असोसिएशन आध्वर्यंलो निर्वहिंचारु। चेकूरारनी सुमारु 3 दशाब्दाल पाटु पात्रिकेयुनिगा सेवलंदिंचि अकाल मरणं चेंदिन सीनियर पात्रिकेयुडु वैजाग् जर्नलिस्ट फोरम कार्यदर्शि सोडिशेट्टी दुर्गाराव संस्करण सभनु गाजुवाक जर्नलिस्ट असोसिएशन आध्वर्यंलो निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు కేబుల్ మూర్తి, భూపతిరాజు, సుజాతలు ముఖ్య అతిథులుగా పాల్గొని దుర్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయునిగా సమాజానికి నిస్వార్థ సేవలందించడంతో పాటుగా జర్నలిస్టు సంఘాల నాయకునిగా సాటి జర్నలిస్టుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు। ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలం వీరుల కష్ట నష్టాలలో తనవంతు సహాయ సహకారాలు అందించారని దుర్గారావు సేవలను గుర్తు చేసుకున్నారు। జర్నలిజం విలువలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిగా దుర్గారావు నేటి జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడని అన్నారు। రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యశెట్టి దుర్గారావు గారి అకాల మరణానికి చింతిస్తూ గాజువాక జర్నలిస్ట్ మిత్రులు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున గాజువాకలో ఈరోజు ఆయన శ్రద్ధాంజలి సంతాప సభను చేయడం జరిగింది। ముఖ్యంగా గతంలో మనం ఎన్నో విషయాలు అంశాలు చూసాం, కరోనా టైంలో కానీ చనిపోయిన వ్యక్తులు కానీ అలాగే కరోనా టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జర్నలిస్ట్ మిత్రులకు మన గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ వారు దగ్గరుండి వారికి ఆర్థిక సహాయం ఇవ్వడంతో పాటు అన్ని విధాల తోడ్పాటు అందించడం మనం చూసాం। ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అంశాల్లో చర్చగా మాట్లాడుకోవడం కూడా జరిగింది। అనేక సంఘాలు కూడా గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు గాజువాకలో ఈ కార్యక్రమాన్ని ఆ కార్యదర్శి గారికి చనిపోయిన దుర్గారావు గారికి సంతాపం తెలియ దుర్గారావు అకాల మరణానికి చింతిస్తున్నాం। ఆయన ఈరోజు మనతో లేదనే విషయాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం। ఆయన ఎంతో ఆపేటిగా పరిగణించే వ్యక్తి, బీజేఎఫ్ ద్వారా ఎంతోమందికి సహాయం అందించిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం। అయితే మన గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఆ కుటుంబానికి ఎంతో కొంత అండగా నిలాలని ఈరోజు మనందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ఈ ఆయన సంతాప సభలో గాజువాక మిత్రులందరూ కూడా పాల్గొని అందరూ కూడా సంతాపం తెలియజేశారు। అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। అలాగే నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అలాగే కార్పొరేటర్లు కేవలమూర్తి గారు, సుజాత గారు కూడా వచ్చారు, వాళ్ళు సంతాపం కూడా తెలియజేశారు। అలాగే వారు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు। అయితే ఇక్కడికి వచ్చి ప్రతి మిత్రుడు కూడా కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులని ఆదరించి సహాయం అందిస్తామని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది। మనం గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశాం, అలాగే ఈరోజు మన మిత్రుడు దుర్గారావు కుటుంబానికి కూడా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం। దుర్గారావు గారు ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటూ ఈరోజు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది। స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారితో పాటు కార్పొరేటర్లు మన కేబుల్ మూర్తి గారు, సుజాత గారు, ఇంకా భూతరాజు గారు కూడా కార్యక్రమానికి ఆదరించారు। ఇంకా ఏదైతే ఈ దుర్గారావు గారు మరణించిన పరిస్థితి ఉందో దానిపై మనందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది। గాజువాక జర్నలిస్టులు గతంలోనే ఈ అనేక సందర్భాల్లో ఎవరైతే కష్టాల్లో ఉన్న జర్నలిస్టులు అలాగే మృతి చెందిన సందర్భాల్లో వారికి మనం అండగా నిలబడుతూ వచ్చాం। ఈ సందర్భంలో కూడా మనందరికీ కూడా ఆత్మీయుడు, మనందరికీ కూడా విశాఖపట్నం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఎంతో సేవలు అందినటువంటి దుర్గారావు గారి కుటుంబానికి గాజువాక జర్నలిస్టులు అండగా నిలబడతారు, ఆర్థికంగా వారికి మనం భరోసాగా ఉండాలి, అలాగే ఆయన కుటుంబానికి అమరహే 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 సోర్సెట్ దుర్గారావు గారికి అమరహే।